మనుషుల కట మాడు చెప్తే సరిపోద్దట అదే దున్నపోతులకు ఓ నాలుగు దెబ్బలే చెప్పాలనట ఈపు మీద సురుకు పడితేనే ఇంట దున్నపోతులు సరే ఈ దున్నపోతుల సంగతి మనకెందుకు గాని గజైనా తెసపళ్ళకి ఏదో సో ఇచ్చిందంట ఎందుకు అరుసుకుందాం రన్ దెబ్బ పడితేనే చైనా దేశానికి తత్వం బోధపడ్డట్టున్నది ఇన్ని రోజులు పట్టు మీద ఉన్న చైనా దేశం ఇప్పుడు నెత్తికి కొద్దిగా బుద్ధొచ్చినట్టు చేస్తున్నది మొన్న గాల్వన్ కడ లల్లి రాజేసి పెద్ద పంచాదే మోపు చేసింది కదా ఎట్లనైనా మన భూమిని గుంజుకోవాలని మస్తు ఎత్తుకడలేసింది కానీ మన సైన్యం దెబ్బకు దిమ్మ తిరిగి కండ్లకు చెక్కరొచ్చి కింద పడ్డటైంది అగో ఆ దెబ్బతోనే కొద్ది కొద్దిగా సోయకొస్తున్నట్టున్నది రెండు నెలల కింద గాల్వాన్లా జరిగింది దురదృష్టకర సంఘటన అని చెప్పుకొచ్చింది ఇంకోసారి ఇసుంటి లొల్లులే జరగకుండా చూసుకోవాలే అనుకుంటున్నదట అంటే కొద్దిగా బుద్ధి తెచ్చుకుంటున్నదన్నట్టే కదా అమాయకులు తీరుగుంటే అంత మింగల్లం చూసినట్టున్నది కానీ భారతదేశాన్ని బలహీనమైన దేశం అనుకున్నడు కాడనే పొరపాటు చేసింది అంత బలంతోనే ఉన్న భారత్ను భయపెట్టాలంటే అవుతదా మాటుకు మాట గన్నుకు గన్ను బాంబుకు బాంబు రెడీ అంటే రెడీ అన్నట్టే ఉండే అందుకనే చిన్న దెబ్బ కొట్టి పెద్ద దెబ్బ తినుడు తెలివి వెనక వెనక్కుదగ్గిండ్రు ఏం చేసినా అన్ని దేశాల ముంగట అల్క తక్కువ అయిపోతామని సువైకొచ్చిండ్రు అందుకే ఇంకోసారి గాల్వాన్ అసుంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలే అంటున్నారు అసంటి ఘటనలు జరగొద్దంటే ముందుగాల అసంటి పనులు చైనా దేశమే చేయకుంటు బార్డర్ల సైనికులను రెచ్చగొట్టి కయ్యానికి కాళ్ళు దొవ్వకుండా ఉండాలి నీ జాగాలో నువ్వు ఉండాలే మా జాగాలో మేము ఉంటాం గంతే గా పనిచేస్తే లొల్లేమొస్తుంది మా శత్రువులతో దోస్తాన చేసుకుంటూ మమ్మల్ని ఇరుకును పెట్టాలని చూస్తే నువ్వే ఇరుకట్లో పడతావు చూసుకో చైనా అని యాదికి తెస్తున్నారు భారత్ సైనికులు అయినా ఈ చైనా బుద్ధిని నమ్మలేం కదా